హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి చుక్కల గురవంగో ముందుగా మిముదల చీ పాటలు పాడేమో. చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ఆయన అంబేద్కుడు, నేను ఒక పెద్ద అంబేద్కుడిని, ఆయన వెలుగులనా నాకు తెలియక ఆయన వెలుగు. చీకటిలోను మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగు ఉదయించను. మతీశ్వార్త నాలుగవ అధ్యాయం, అక్కడ శిష్యులు చేపలు పట్టుకునే వాళ్ళకి అక్కడ వెలుగు ఉదయించాడు. ఆ వెలుగే ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. ఎందరు తను అంగీకరించను వారందరికీ దేవుని కుమారుల కొట్టుకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు యేసు ప్రభువారు. ఈ అధికారము నేను బాల్యదశలోనే శిశువుగా ఉన్నప్పుడే ఇదిగో పట్టుకున్నాను. ఆ పట్టుకున్న ఈ హోషువా ఈనాడు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆ యొక్క ఆ గ్రంథాలు కాదు, ఆ అంబేద్కర్లు కాదు, నేను పెద్ద పెద్ద అంబేద్కర్ని, దేవుడు పెద్ద అంబేద్కర్ లాగా, నేను పెద్ద అంబేద్కర్ని, ఇంతకంటే గొప్ప అయినటువంటి బహుతరములకు రాజ్యాధికారం కలిగిన యేసయ్య, నా రాజ్యము భోజనం పానం కాదు, నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమనయ్యున్నది. ఆ పరలోక రాజ్యము పరలోకంలో భూలోకంలో స్థాపించాడు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమనయ్యింది. ఏదో కొంత చదువుకొని అంబేద్కరు అబ్బా రాజ్యాధి ఆయనే నాయా, రాజ్యాన్ని ఎస్సీ కులాలకి ఆయనే అంబేద్కరు తెచ్చిచ్చాడో అనడం కాదు. అసలు ఆయన బహుతరములకు పూజింపదగిన ఆయన సజీవుడైన సమాధిని గెలిచిన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన తప్ప ఇంకెవరికి నమస్కరించాల్సిన అవసరం లేదా? ఇందువలన మీరు నా శిష్యులగుదురు. షడ్రకు మేషకు అభిదునగులు ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత బాగలేదు. నెప్పకత్తునేదిరో మా దేవుడు సమర్థుడు. ఈ అగ్నిగుండంలో నుండి ఏదో అనుకుంటున్నావు, ఏడంతలు చేశాను అని అనుకుంటున్నామేమో. ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన. నీ దేవతలు మేము మొక్కము. నెప్పకత్తునేదిరో పేరు పెట్టి పిలుస్తున్నారు ఒక రాజుని, ఆయన్ని పేరు పెట్టి పిలిచారు. ఇక్కడ హేరోదు రాజు ఆయన క్రీస్తు ఎక్కడ పుట్టునని కలవరపడ్డాడు. అయితే నేను కూడా పూజిస్తానన్నాడు. దొంగ, దోచుకునేవాడు, దురాత్మ, 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపించాడు. కారణం ఏమిటి? వాడు చంపడానికి రాజు, యేసయ్యా బ్రతికించడానికి రాజు. నీవు యూదుల రాజువా అంటే అవును, నీవన్నట్టే యూదుల రాజును. స్తుతించేవారికి నేను రాజును, గణపరిచేవారికి రాజును. మరి ఆ దేవుని గణపరుస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళం తమ పెట్టెలు విప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి ఆరాధిస్తుంది. ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం గొప్పది. ఆరాధన చెయ్యాలి అంటే దేవుని అంగీకరించాలి. యేసు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడదు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హే బెత్లెహేములో సందడి, కాపర్లు కొన్ని క్రూవిన వాటిని అలాగా పెంచుతున్నారు. ఆ కాపర్లకి దూత ప్రత్యక్షమై కలవరపడద్దు, ఇదిగో ప్రజలందరినీ కలుగుము మహాసంతోషకరమైన సువర్తమానం. నేడు మీ కొరకు దావీదు పట్టణ మొదలు నేను రక్షకు మీ కొరకు పుట్టినాడు. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా ఎంత స్పీడ్గా ఏమనుకుంటున్నారు, అరే చచ్చినోడు బతికినంట స్వామి ఏచు లేపేనంట, చత్తయ్య చూద్దాము రారా, ఓరి మత్తయ్య చూద్దాము లేరా, చచ్చినోడు బ్రతికినంట స్వామి ఏచు లేపినంట, సత్తయ్య ఒరే మత్తయ్య వెళ్దాం రారా, ఆయన మన కొరకై పుట్టాడంట, వెళ్దాంపా త్వరగా. ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతూరు రండి, ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి.
వాళ్ళు సువార్త చేస్తున్నారు. అంతేకాదు విన్న వాటిని కన్న వాటిని దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏమంటారట? స్తోత్రము రారి సూత్రము రాజసుతుని రేయసు అని పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ అనేకులకు ప్రచారం చేస్తానికి వెళ్ళారు. అలాంటి స్తుతి స్తోత్రములతో మరి దేవుని స్తుతించుచు ప్రచారం చేయటానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా చేతిలో జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. అలాగైతే ఇప్పుడు నా చేతికి ఇచ్చింది బైబిల్ గ్రంథం, దేవుడు 2 అంచెల గల ఖడ్గం. యేసు ప్రభువారు పుట్టారు, ఆయన భూమి మీద బ్రతికారు 33వ సంవత్సరం. ఆయన సిలువ చేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యు చేయబడి స్త్రీ గర్భం భూగర్భం దాటుకుంటూ వచ్చిన స్త్రీ గర్భం తర్వాత భూగర్భంలోకి వెళ్ళాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. గమనించండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోసేపు అనగా అర్థమేంటో తెలుసా? ఫలించుడి కొమ్మ. యేసు ప్రభువారు బహుగా ఫలించడానికి ఆయన బహుతరములకు శోభాతిశయముగా ఉన్నటువంటి యేసు ప్రభువు. ఆదాము ఒట్టివాడు, మట్టివాడు, ఏసయ్యా గట్టివాడు. ఆయన మాటలు వాటి కాలమున నెరవేరినవి. 2023 సంవత్సరముల క్రిందట ఆయన పుట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రభు ఆ శిశువుని సంతోషంతో ప్రతి సంవత్సరము ఆయన సంతోషం క్రిస్మస్ సంతోషం చేస్తానే ఉన్నా. కనుక ఎందరో పుట్టారు, ఎందరో పుట్టినవాడు మరి గిట్టవలసిందే, చచ్చిపోయారు, ఎన్నో చేసుకున్నారు కానీ పుట్టినవాడు గిట్టారు. అంటే గిట్టడం అంటే చనిపోవటం. కానీ యేసు ప్రభువారు భూగర్భమో, మొదట స్త్రీ గర్భమో, తర్వాత భూగర్భము, రెండిటిని దాటుకొని బయటకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. మీరు బహుగా ఫలించుట వలన యేసు ఇంటిలోనికి వస్తే బహుగా ఫలిస్తారు. యేసు ఇల్లు అనగా ఏంటో తెలుసా? దేవుని మందిరం. ఆ మందిరంలో దేవుని ఆరాధించటం, దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆనందమానందమీ వేళ యేసయ్య జన్మించే ఆనందమే. ఆనందమానందమీ వేళ బంగారు గోళ్ళము సామ్రాలనే తూరుపు జ్ఞానులు అర్పించిరిగా. నీవు నేను ఈనాడు యేసుకు మన హృదయముల నప్పించుము. We wish you Merry Christmas. We wish you Happy Christmas. Anandam anandam ivela Yesayya janminche anandame. Anandam anandam ivela Balisa bratukullu vidipinchaga Paapapu cheekati tolaginchaga Neethi suryudai udayin tenuga. ఇమ్మానుయేలే మన దేవుడా, ఇమ్మానుయేలే మన యేసుడే. వి విష్ యూ మెరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్. ఈ ఉదయకాల సమయంలో మీరు బహుగా ఫలించుటవ్వాలన్న, బహుగా ఫలము నిలిచి ఉన్నది అంటే కారణం పరిశుద్ధాత్మ.
వలన పుట్టినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ ఫలం, జీవా ఫలం దేవునికి అర్పించుదము. ఎబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో జీవా ఫలం అర్పించుదము అంటే జీవా అనగా నాలుకతో దేవుణ్ణి అర్పించటం, బంగారం, సాంబ్రాణి, బోళము, కానుకలుగా. ఎదుగో ఏడాది లేదా గొర్రెపిల్ల, మేకపిల్ల తీసుకొని ఆయనకి సమర్పిస్తూ గొర్రెల కాపర్లు. అలాగైతే మరియా, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, స్తోత్రం చేస్తూ ఉంది. అంతేకాదు స్తోత్రం చేయుతూ సాగి వెళ్ళిరి. ఇదిగో ప్రచురం చేశారు గొర్రెల కాపర్లు. ప్రచారం చేయటానికే విచారంలో ఉన్న వారికి ప్రచారం చేయటానికే దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, నన్ను జన్మింపజేశాడు. నేను పుట్టిన వలన దాదాపు ఎంతోమందికి దేవుని వాక్యాన్ని అందించాను, దేవుని పాటలు పాడాను. ఎంతోమంది యెహోషువా ఆయన పాటల వల్ల, ఆయన ప్రార్థన వలన, ఆయన వాక్యం వలన నేను విని రక్షించబడ్డానని ఎంతోమంది చెప్పిన ఆత్మీయ తండ్రిగా దేవుడు నన్ను చేశాడు, పరలోకపు తండ్రి. కనుక నన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఏసయ్య మాటలు, నా తండ్రి మహిమపరచబడదు. ఏసయ్య చెప్పిన మాటలు ఇవి, నా తండ్రి మహిమపరచబడదు, ఇందువలన మీరు నా శిష్యులగదు. అనేకులు శిష్యులకు ఈనాడు 42 తరములకు యేసు ప్రభువారు 42 తరములలో నుండి వచ్చినటువంటి వాడు. మొదటి తరము నుండి అబ్రహాం మొదలుకొని కనుక యేసు ప్రభువారు 42 తరములు. అలాగైతే మరి 4 తరాల వరకు దేవుని ఆశీర్వాదం, కృపాదానం గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడు, వాళ్ళ మనవడు, వాళ్ళ ముది మానవుడు, 4 తరాలు. మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ తర్వాత మమ్మ తర్వాత నేను, నా తర్వాత నా కుమారుడు, 4వ తరం. ఈ ఉదయకాలం అద్భుతంగా 4 తరముల వరకు దేవుని యొక్క ఆశీర్వాదం, పిల్ల పిల్ల తరములు దేవుని ఆశీర్వాదం చూస్తారని, మీరు బహుగా ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అలాగైతే యేసు ప్రభువారి శిష్యులు 12 మంది. ఈనాడు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మృత్యు చేయడం 3వ దినాన్ని లేచాడు. అలాగైతే ఆయన శిష్యులు ఎంతమందో చెప్పలేము. శిష్యులుగా అధికారం ఇచ్చి లోకంలోనికి ప్రచారం చేయటానికి, విచారంలో ఉన్న వారికి ప్రచారం చేయడానికి ఇదిగో విధమైన తంత్రములు, మంత్రములతో ఈ మాయగాల్ని, మోసగాల్ని మార్చడానికే ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇదిగో నీవు దేవుని వలన కృప పొందితివి. అయ్యో పురుషుని ఎరుగిన దానిని అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అలాగైతే దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా ఆయన కోపము త్వరగా రగులు కొనును. ప్రేమగల మా తండ్రి, నీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలములో ఇచ్చిన దైవ సందేశాన్ని బట్టి కృతజ్ఞతా వచనం మీకు సమర్పిస్తూ బహుగా ఫలించడానికి కృపను రాజేసి ముట్టించావు. ఈ వెలుగు నాయన నీవు ముట్టించావు, కనుకనే వెలుగు వెలుగుతూ ఉంది. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే అన్యోన సహవాసం, సమాధానము, క్రిస్మస్ ఆనందము, సంతోషము సమృద్ధిగా ప్రజలందరికీ, ఈ లైవ్ ప్రోగ్రాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సదాకాల సంతోష, సమాధాన, తృప్తి, ఆనందం, నూతన సంవత్సరపు అడ్వాన్స్ క్రిస్మస్, అడ్వాన్స్ న్యూ ఇయర్ దీవెనలు కలుగునుగాక, ఆమెన్.